హాయ్ అండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా చేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీని తయారు చేసుకోవడం కోసం ఒక కప్లో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం 4 మీడియం సైజ్ ఆనియన్స్ని, 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటితో లైట్గా మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాల్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత కూరకు సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఇలా వంకాయల్ని, గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో 2 సైడ్స్ 4 కట్స్ వచ్చే విధంగా ఇలా చెక్ చేసుకుంటూ వంకాయలన్నిటినీ కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మీరు కట్ చేసుకోండి. చెక్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకున్న వాటిని ఫ్రై చేయడం కోసం ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒకటొకటిగా స్లోగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వాటర్లోని తీసి వెంటనే వేస్తాం కాబట్టి ఆయిల్ చెందే అవకాశం ఉంటుంది. ఇలా లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా ఇలా ఫ్రై చేసుకొని పక్కకి సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/4 టేబుల్ స్పూన్ మెంతుల్ని, కొద్దిగా ఆవాలని వేసుకొని బాగా ఫ్రై అని ఉండండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని, 3 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఇలా ఆయిల్ లైట్గా సపరేట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇది ఇలా ఉడికిన తర్వాత వంకాయని ఉడికే విధంగా 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు ఉడికించండి. అంతేనండి, 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా చాలా టేస్టీగా గుమగుమలాడిపోతుందండి. పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.